నెల్లూరు నగర మేయర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని బీజేపీ జిల్లా నాయకులు కపిర శ్రీనివాసులు ఆరోపించారు. ఆయన నెల్లూరు బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు జరిగి 3 ఏళ్లు గడిచినా అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడక సాగుతున్నాయన్నారు. పలు ప్రాంతాలలో రోడ్లు కూడా సక్రమంగా లేవన్నారు. వచ్చే సోమవారం లోపు ఆయా ప్రాంతాల్లో రోడ్లు ఏర్పాటు చేయకుంటే మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆ ఎస్టిమేషన్ వేసామని ఏఐ గారు చెప్తున్నారు. ఎస్టిమేషన్ కాపీలే కనపడవు. గతంలో కూడా చెప్పున్నాయి. ఈ విధంగా ప్రధానంగా నా డివిజన్లో పెద్ద వర్క్లు కూడా లేవు. కటారిపాలెంలో 17 లక్షల రూపాయల వరకు టెండర్స్ పిలవడం జరిగితే ఆ టెండర్స్ని కాంట్రాక్టర్ చేయొద్దు ఆఫీసర్ డైరెక్షన్ ఇచ్చాడు. అదేమనంటే మీరు మేయర్ అనుకోండి, మేయర్ చెప్పారండి వర్క్లు చేయొద్దని అని. మళ్ళా చూస్తే పినాకినే పార్కు 14th ఫైనాన్స్ కింద 49 లక్షల రూపాయల వరకు పినాకినే పార్క్ స్టార్ట్ అయితే నెల్లూరు నగరంలో ఉండే అన్ని పనులు స్టార్ట్ అయినాయి. కానీ నా ఒక డివిజన్ మాత్రం స్టార్ట్ కాల. అదేమనంటే మేయర్ గారు ఆపమన్నారండి. ఆయన నచ్చిన డిజైన్ వస్తేనే వేయమన్నారు అన్నారు. ఇప్పటికి కనీసం 10 డిజైన్లు తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ఆయనకు నచ్చలేదంట. ఆయన మరి ఎప్పుడు నచ్చుద్దో అంటే 5 సంవత్సరాలు ఎప్పుడైతే నచ్చుద్దో కావాలా? మాకైతే అర్థం కాని పరిస్థితి. ఇంకా కలవట్లు చూస్తే చిన్నపాటి వర్షం వచ్చినా ఆరో రామనారాయణ ఇంటి సందు మొత్తం నీళ్ళు గుడి దగ్గర నిలబడిపోతాయి. ఈ కలవట్లు ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచామని చెప్తున్నారు. తీరా చూస్తే అలా టెండర్లు పిలవలేదు, వేసిన ఎస్టిమేషన్ కాపీలు ఇటుపోయినా అర్థం కావడంలా. ఈ విధంగా కానీ చేస్తే జరగబోయే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. సోమవారం రోజు లోపల కటారిపాలెం వర్క్ కానీ పినాకిని పార్క్ వర్క్ కానీ లేదంటే కలవట్ల వర్క్ కానీ మొదలు కాకపోతే మంగళవారం రోజున రాస్తా రోకో చేస్తాం. అప్పటికీ కానీ పని మొదలు పెట్టకపోతే అర్ధనగ్న ప్రదర్శన చేస్తాను. మళ్ళీ అప్పటికి కూడా చేయకపోతే రిలే నిరాహార దీక్ష చేస్తాం. అప్పటికి కూడా చేయకపోతే మేయర్ ఇంటి కాడ సూసైడ్ అటెంప్ట్ జరుగుతుంది. ఆయన అనుకుంటున్నాడేమో వాళ్ళని వీళ్ళని బెదిరించట్టు కానీ బీజేపీ వాళ్ళని బెదిరించాలనే ఒక సంకల్పం అనుకుంటే దానికి కుదిరే ప్రసక్తే లే. ఇట్లా డోలాలు ఎవరికి మోచేతి నీళ్ళు నేను తాగే ప్రసక్తే లే. ఖచ్చితంగా చెప్తున్నా, నా వాళ్ళు పనులు చేసి తీరాలా. నువ్వు మేయర్గా ఉంటావో రిజైన్ చేసుకుంటావో లేదంటే నీ ఇంటి ముందు నేను సూసైడ్ చేయడం అనేది ఖచ్చితంగా చేసి తీరుతాను అని చెప్పి సభాముఖంగా నేను తెలియజే పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే కావాలా, ఎన్నిసార్లు తిరగాల, చెప్పులు ఎరిగిపోతున్నాయి. ఆయన ఇంటి చుట్టూ తిరుగుతా ఉన్నా, ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నా. ఏ టైంలో ఆఫీస్కి వస్తాడో తెలియదు, ఏ టైంలో ఉంటాడో తెలియదు. మనం ఏదైనా సబ్జెక్ట్ చెప్తే మొత్తం నాకు తెలుసు, ఈ విధంగా చేయండి అని డైరెక్ట్ ఇస్తాడు. వార్డులో ఉండే వాళ్ళం మేము, మా ప్రజల సమస్యలు మాకున్నాయి. కనీసం ఈరోజు కూడా తాగే నీరు పెన్నా ఒడ్డున ఉండి తాగడానికి నీటి వస్తుంది లేక నానా బాధ పడుతున్నాం. ఎన్నిసార్లు చెప్పాలా, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉందే కానీ మేము చెప్పి కంట సోషంగా కడుపుమంట. నా డివిజన్లలో సోమవారం లోపల పని మొదలు కాకపోతే ఖచ్చితంగా కటారిపాలెంలో మేము ఒక వర్కర్గామండి. అక్కడ ఉండేదంతా అరుంధతీయులు, నిరుపేదలు. చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలన్నా కానీ ఒక కళ్యాణ మండపాలకు పోతే అక్కడ వేలకు వేలు ఖర్చు పెట్టాలా? అక్కడ కొంత స్థలం ఉంది, ఆ స్థలాన్ని ఒక కమ్యూనిటీ హాల్ కట్టండి. నిరుపేదల వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకుంటారంటే దాన్ని ఇచ్చిన అర్జీలు కూడా ఎట్టుపోయిన అర్థం కావాలా? దానికి చాలా ఇబ్బందులు ఉండేవి అంటున్నారు. ఏమి ఇబ్బంది? 50 డివిజన్లో పని చేయకూడదనే ఉద్దేశంతోనే ఇబ్బంది అని చెప్తున్నాడు మేయర్ గారు. అదేమంటే 4-5 కార్పొరేటర్లు నేర్చుకుంటారు. నెల్లూరు టౌన్లో కార్పొరేషన్ పరిధిలో ఉన్న వర్క్లన్నీ ఆ కాంట్రాక్టర్లకి ఆ కార్పొరేటర్లకే ఇస్తాడు. కాంట్రాక్ట్ బిరామీ వర్క్లు ఎంత కాలం దోచుకొని తింటారు? ఎక్కడ చూసినా అలా 4-5 కాంట్రాక్టర్లే ఉంటారు బిరామీ సోలో కార్పొరేటర్లు. ఈ తెలుగుదేశంతో పాటు బీజేపీ మిత్రపక్షమా
లేదంటే నేను ఏమన్నా శత్రువుగా చూస్తున్నారా మమ్మల్ని? కేవలం ఇది బీజేపీ పార్టీ. వెంకయ్యనాయుడు ఏమో కోళ్ళు కోళ్ళు రిలీజ్ చేయాలా వీళ్ళు పోయి అడిగితే, ఇక్కడ స్థానికంగా మమ్మల్ని మాత్రం సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు మేయర్. ఎల్లకాలం నీ ఆట సాగమని చెప్పి తెలియజేస్తున్నా. కనీసం లైట్లు వార్డులో లైట్లు వెలగట్లేదు, అడిగితే స్టాక్ లేదంటారు. రంగనాయస్వామి గుడిలో లైట్లు పోయినాయా అంటే అది నా వార్డు కాదు అంటాడు. ఆయన వార్డా కార్పొరేటరా లేదంటే మేయరా? మేయర్ స్థానంలో ఉండి ఈ రాష్ట్రంలోనే ప్రముఖంగా ఉన్న రంగనాయస్వామి గుడికి ఒక లైట్లు ప్రాబ్లం ఉందా అంటే అది నా వార్డు కాదు అని అంటారు. ఆయన వార్డు కాదే బారాశాఖ దర్గా, ఆయన వార్డు కాదే 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టాడే, మేము కాదన్నోళ్ళ దర్గాకు పెట్టాలా, చర్చికి పెట్టాలా, అదేవిధంగా దేవాలయానికి కూడా పెట్టాలా? దేవాలయం కాడికి వచ్చే మాత్రం వివక్ష. అదేవిధంగా నా వార్డు కాదంటాడు. రంగనాయస్వామి గుడి గురించి నీ వార్డు ఏదే బాబు? ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గర గుళ్ళల్లో ఒకటి ఏదైనా ఉందంటే అది రంగనాథస్వామి గుడి అనేది తెలియజేస్తున్నాను నేను. చెప్పండి, లేదంటే మాత్రం భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం అనే అది చూడదు. ఖచ్చితంగా మేము చేసే కార్యక్రమాలు దాని తగిన మూల్యం చెల్లించాల్సిన బాధ్యత మేయర్కి తెలియజేస్తున్నాం.